భారత జట్టు శ్రీలంక గడ్డపైన 3 T20 మ్యాచ్లు అద్భుతంగా ఆడి గెలిచితే, ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు 3వ T20 మ్యాచ్ అయినా శ్రీలంకకు వదిలేస్తుందనుకుంటే, 3వ T20 మ్యాచ్ ఒక సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ కన్నా ఉత్కంఠభరితంగా సాగింది. ఇక 19వ ఓవర్లో రింకు సింగ్కి సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఇచ్చే అందరిని ఒక్కసారిగా అసలు క్రికెట్ ప్రపంచం అంతా కూడా షాక్తో అటువైపు చూసిన సందర్భం ఇది. అయితే ఆ సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా సూర్యాన్ని నిందిస్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా రింకు సింగ్ మీద సూర్యకి నమ్మకం ఉందా, సూర్య మీద రింకుకి నమ్మకం ఉందా విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇక ఒకే ఓవర్లో 2 ఉత్కంఠభరితమైన వికెట్లను తీసి మొత్తం అంతా కూడా ఆటను మలుపు తిప్పేశాడు. అయితే ఇక మ్యాచ్ అనంతరం రింకు సింగ్కి అందరూ కూడా ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తుంది అనుకున్నారు. కానీ ఇతనికి బంతి ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్కి సిరీస్ అవార్డు వచ్చింది. కానీ సుందర్కేమో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. సరే, 10 పక్కన పెట్టేస్తే ఇక్కడ రింకు సింగ్ ఏమన్నాడు అంటే, నేను ఈ ఆటను ఖచ్చితంగా గెలిపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నాం. అయితే ఈరోజు మ్యాచ్ కొంచెం కఠినంగానే ఉంటుందన్న విషయాన్ని మేము డ్రెస్సింగ్ రూమ్లో చర్చించుకున్నాం. కానీ 19వ ఓవర్కి ముందు సూర్యకుమార్ యాదవ్ వచ్చి నెక్స్ట్ నువ్వే బౌలింగ్ చేయాలని నాకు చెప్పాడు. అది 18వ ఓవర్లో 2 బంతులు పూర్తయిన తర్వాత నాకు ఈ విషయం చెప్పాడు. ఆ విషయం విన్న నేను షాక్ అయిపోయాను. నేను 19వ ఓవర్లో బౌలింగ్ చేయటం అంటే నిజంగా నేను చాలా ఎక్కువగా ప్రెషర్ని తీసుకున్నట్టే. కానీ ఆ తర్వాత అది చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 19వ ఓవర్ స్టార్టింగ్లో నా దగ్గరికి వచ్చిన సూర్య భయ్య చేతిలో బంతిని పెట్టి, నువ్వు నిన్ను మాత్రమే నమ్ము, ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్కి ఏ ఏ విషయం మీద నువ్వు బౌలింగ్ చేస్తున్నావు అనే దాన్ని చెప్పకుండా బౌలింగ్ చేయని చెప్పేసి నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ని ఇచ్చాడు. అయితే నేను బంతి వేసే ముందే నాకు ఈ వికెట్ పడుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ నాకన్నా ముందు సూర్యాబాయికి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత తను ఏమనుకున్నాడో బౌలింగ్ తను తీసుకుని తను కూడా బౌలింగ్ చేసి వికెట్లు రాబట్టాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ